भुवनगिरी నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వైఫల్యం చెందారని యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఎలాంటి విధి విధానాలు ప్రకటించకుండా బీసీల రుణాలు ఇస్తామని ఎన్నికల హామీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అసమర్థతతో బునాయాదిగా గాని కాల్వ పిల్లైపల్లి కాల్వ పనులను టెండర్లు క్యాన్సిల్ చేశారని చెప్పారు. అనంతరం గ్రామ దళిత మహిళలకు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంశాలు సాగునీరు కాల్వలు కానీ బునియాది కానీ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మొన్న టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. సాగునీరు కాలువలు బునియాది కానీ పిల్లాయిపల్లి కాల్వలకు సంబంధించిన టెండరు క్యాన్సిల్ చేశారు ఒక 3 రోజుల కింద. అంటే ఇక ఆ పనులు అవుతలేవు, నాసిరంగం పనులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు 280 కోట్లు శాంక్షన్ అన్నాడు, ఆ డబ్బులు రాలే, ఆ కాలువ పనులు కాలే. ఏదో అయినట్టు రికార్డులు చేసుకున్నారు, ఏం పైసలు మరి రిలీజ్ చేశారో తెలియదు పూర్తిగా. పనులు అరకూరగా అట్లనే ఉన్నాయి, చాలా ఇంకా సగం పని కంటే ఎక్కువ ఏది ఉన్నది. ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు. రైతులకు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. పైల శేఖర్ రెడ్డి అసమర్థత వల్ల నిధులు రాలే. ఈ 3 కాలువలకు సంబంధించిన టెండర్లు ఈరోజు క్యాన్సిల్ అయిన పరిస్థితి కూడా ఉంది. భువనగిరిలో డబుల్ బెడ్రూమ్ రాదు. మరి ఇట్లా మండలానికో 30 పడకల హాస్పిటల్ రాదు. ఏరియా ఇక్కడ సూపర్ ఏరియా హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాల్సిన అవసరం ఉంటుంది భువనగిరిలో. అది కాదు, మరి అక్కడ సిద్దిపేట గజ్వేల్ అక్కడ మాత్రం బాగా చేసుకుంటారు సిరిసిల్ల దిక్కు. ఇక్కడ అడగడు ఎమ్మెల్యే నిధులు రావు, పనులు కావు. మరి ఇక్కడ ఏదో రోడ్లు డ్రైనేజీలు అనే కార్యక్రమం చేస్తారు. రోడ్లు డ్రైనేజీలు అనే కార్యక్రమం అది ఎప్పుడు కూడా జరిగే పని, ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. అదేదో చేసుకొని పొద్దున్న లేస్తే అది పోయి నిలబడి మేము చాలా బాగా చేస్తున్నాం, గొప్పగా చేస్తున్నాం అని జనాలు అలుపడే కార్యక్రమం, పడిపోతున్న గ్రాఫ్ను పెంచుకునే కార్యక్రమం చేస్తుంది తప్పితే నిజంగా జనానికి సేవ చేయాలనే ఆలోచన లేదు. అంతకుముందు ఎన్నడు రాని ఎమ్మెల్యే ఈరోజు ఈ 2-3 నెలలకెళ్ళి మరి ఏదో చేసే కార్యక్రమం చేస్తుండు, నిధులు తెచ్చినని ఏదో శాంక్షన్ చేసినట్టు భవనాలకు, కులాలకు, కుల సంఘాలకు మళ్ళీ ఎలక్షన్ గెలిచే కార్యక్రమం కోసం చేస్తుంది తప్పితే ఆ పైసలు వస్తాయా రాదా కూడా తెలియదు. అవి మరి ఈరోజు గుర్తొచ్చిండ్రు అందరూ, ఈరోజు ఇవన్నీ నీకు గుర్తొచ్చి ఈరోజు తిరుగుతున్నావు తప్పితే మరి అంతకుముందరే ఈ లెక్కన ప్రభుత్వం వైఫల్యం చెందింది. పథకాలు మేనిఫెస్టోలు పెట్టినవి అన్నీ కూడా వైఫల్యం చెందిండ్రు. పైల శేఖర్ రెడ్డి నిధులు రాబట్టలేకపోయిండు, ఈయన కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా మరి చేయలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా అనంతారంలో జరిగిన సంఘటన ఇది చాలా దారుణం, చాలా బాధాకరం. దళిత మహిళలను కూడా చూడకుండా వాళ్ళకు చెందాల్సిన దళిత బంధు మీరు 2 ఏళ్ల కింద చెప్పిండ్రు, ఇంతవరకు రాలేదని మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడుగుతారు, వాళ్ళ హక్కు. ఎమ్మెల్యే సమాధాన